భావి తరాల భవిష్యత్, మన రాష్ట్ర భవిష్యత్, మన ప్రాంతాల భవిష్యత్ దృష్టిలో ఉంచుకునే మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో భాగంగానే దీనికోసమే కాబట్టే వికేంద్రీకరణకు ఓటు వేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. విశాఖను కార్యనిర్వాహక రాజధాని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అమరావతిన అధ్యక్ష శాసన నిర్మాణ రాజధానిగా అధ్యక్ష, లెజిస్లేటివ్ క్యాపిటల్గా కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష. కర్నూలుకు అధ్యక్ష అన్యాయం గురైన ప్రాంతం అధ్యక్ష. శ్రీబాగ్ ఒప్పందం వాళ్ళెవరో అప్పుడు చేసుకున్న ఒప్పందం, ఆ రోజు నుంచి పెద్ద మనుషులు చేసుకున్న ఒప్పందం, ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. కానీ అధ్యక్ష, ఈరోజు నా హయాంలో మేలు చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు సంతోషపడతా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, కర్నూలును న్యాయ రాజధానిగా చేయడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను అధ్యక్ష. వీటికి మద్దతు పలకాల్సిందిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క మనిషిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, న్యాయం చేస్తున్న ప్రభుత్వం మీద రాళ్ళు వేయాలి అని చెప్పి నిర్ణయం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళ మనసులు మారాలి అని చెప్పి దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మరొక మారు చెప్తున్నాను అధ్యక్ష, ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం లేదు అని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాను అధ్యక్ష. మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నామని చెప్పి, న్యాయం చేస్తున్నామని మాత్రమే నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష.